Bunny. We welcome you on stage, our Southern star, Bunny. ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ట్రైలర్ నాకు ఎవరో ఒకరు ఫార్వర్డ్ చేశారు, బన్నీ బాబు నీకు ఈ ట్రైలర్ నచ్చుద్ది చూడు అని. నేను ట్రైలర్ చూడకముందు అయితే ఎందుకు అలా చెప్తున్నాడు అని చెప్పి నేను ట్రైలర్ ప్లే చేశా. నిజంగా నాకు చాలా చాలా నచ్చిన ట్రైలరు, అంటే చాలా తక్కువ ట్రైలర్లు అలా చూడంగానే అలా మ్యాజిక్ అనిపిస్తుంది. నాకు బేసిక్గానే లవ్ స్టోరీలు అంటే చాలా ఇష్టం. ఏంటి ఏంటి అరుస్తున్నారు, ఏంటి పెళ్ళి అయిపోయిందనా, ఏంటి ఇందిరా సినిమా డైలాగ్ స్టైల్లో చెప్పాలంటే పెళ్ళి అయిపోయింది పిల్లల తండ్రి అయిపోయాడు అనుకున్నారా, అదే యూత్ అదే ఎనర్జీ. ఓకే సినిమా విషయంకి వస్తే నిజంగా చాలా తక్కువ సినిమాలు ట్రైలర్ చూడడం వెంటనే వావ్ మ్యాజిక్ అనిపిస్తుంది. నిజంగా నాకు ఈ సినిమా ట్రైలర్ చూడగానే అలాంటి మ్యాజిక్ అనిపించింది. ఎవ్రీ టెక్నీషియన్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం. ఆల్రెడీ సినిమా అద్భుతంగా చేశారు అండ్ ఐమ్ వెరీ పాజిటివ్ అబౌట్ దిస్ ఫిలిం. ముఖ్యంగా చెప్పాలి సాయిపల్లవి గారి గురించి. నేను ఫస్ట్ సాయిపల్లవి గారిది ప్రేమ సినిమా చూసా, ప్రేమ మలయాళ సినిమా చూసినప్పుడు చాలా బాగా చేసినట్టున్నాను. తర్వాత ఫిదా సినిమా చూసా, తర్వాత ఎంసీఏ చూసా. మామూలుగా తన ఎక్స్ట్రాడినరీ యాక్ట్రెస్ అందులో డౌటే లేదు, కానీ నాకు ఎందుకో సాయిపల్లవి గారు చూసినప్పుడు అక్కడ అనిపిస్తుంది ఈ అమ్మాయితో ఈవిడతో నేను సినిమా చేసేప్పుడు తనతో పర్ఫార్మెన్స్ తనతో సీన్ కంట తనతో ఎప్పుడు సాంగ్ చేస్తానని వెయిట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే నేను వచ్చిండే అనే సాంగ్ నేను చూసిన సార్లు నాకు తెలిసి సాయిపల్లవి తన జీవితంలో కూడా చూడలేదు. అన్నిసార్లు చూసాను నేను ఆ పాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డాన్సర్స్, ఫేవరెట్ పర్ఫార్మర్స్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోయిన్స్ సాయిపల్లవి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. కేవలం పబ్లిక్లోనే కాదండి, మీకు పెద్ద స్టార్ హీరో కూడా పెద్ద ఫ్యాన్ ఉన్నాడు. నేను ఎవరో మాత్రం చెప్పను, నన్ను అడగద్దు, నన్ను అడగద్దు, నేను చెప్పను. అండ్ నేను డైరెక్టర్ అను రాఘపూడి గారి గురించి చెప్పాలి. నేను ఆయన ఫస్ట్ సినిమా అందాల రక్షణ చూశాను, నాకు అందులో లవ్ స్టోరీ చాలా బాగా నచ్చింది. అలాగా తర్వాత ఆయన సెకండ్ సినిమా కృష్ణగాడు వీరప్రేమ, అందులో కూడా నాకు ఆయన లవ్ సీన్స్లో చాలా బాగా చేశారు, లవ్ స్టోరీ బాగా నచ్చింది. ఆ తర్వాత లై సినిమా చూశాను, లైలో కూడా లవ్ సీన్స్ అన్ని చాలా బాగా చేశారు. నేను అనుకునేవాడిని హను రాఘోపుడి గారితో ఒక మంచి లవ్ స్టోరీ సినిమా చేయగలను, కానీ ఆ తెలివితేటలు ఉపయోగించి శర్వా ఛాన్స్ కొట్టేశాడు. నాకు ఎందుకో మీ అన్ని సినిమాలు ఇదే బిగ్గెస్ట్ సినిమా అవుతుందని గట్ ఫీలింగ్లో ఉన్నాను నేను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అను గారు, మాతో కూడా లవ్ స్టోరీలు చేయండి. అండ్ లాస్ట్ ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ శర్వా గారు. నేను శర్వా గారు అని ఎందుకు అంటున్నానో, ఎందుకు రెస్పెక్ట్ అంటే తను నాకంటే చిన్నోడు. మీ ఇద్దరం పార్టీల్లో కలుసుకున్నప్పుడు లేదంటే ప్రైవేట్లో కలుసుకున్నప్పుడు బోల్డ్ మాటలు అనుకుంటాం, కానీ నేను ఒక ఫంక్షన్లో నుంచినప్పుడు ఎందుకు ఆయన గారు అన్నానంటే, మీరు ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన సినిమాలు చూసి ఆయనకు ఒక రెస్పెక్ట్ ఇచ్చి ఆయనకు ఒక స్టేచర్ ఇచ్చారు కదా, ఆ స్టేచర్కి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను. అందుకు నేను శర్వా గారు అంటున్నాను. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా టీవీల్లో కానీ సొసైటీలో కానీ ఎక్కడైనా కానీ సినిమా యాక్టర్ అవ్వాలని, పొలిటీషియన్స్ అవ్వని, పెద్ద పెద్ద స్టేచర్లో ఉన్న వాళ్ళు ఎవరినైనా ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ ఉన్న ఏ కేసీఆర్గా ఏ చంద్రబాబు నాయుడు ఏంటి విమర్శించచ్చు, తప్పు లేదు, కానీ గౌరవించాలి. చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు గారు అని ఎన్నైనా అనండి పర్లేదు, కానీ ఒక బేసిక్ రెస్పెక్ట్ లేదు. చూసారా, ఒకడైతే టీవీ చూస్తున్నాను, ఏయ్ చిరంజీవి పిల్లలు, చిరంజీవి ఏంట్రా, చిరంజీవి ఏంట్రా, చిరంజీవియా, చిరంజీవి గారు అందరూ నేర్చుకోండి, పవన్ కళ్యాణ్ గారు. పాలిటీషియన్ అయినంత మాత్రాన రెస్పెక్ట్ ఇవ్వకూడదని మీకు ఎవడు హక్కు ఇవ్వలా. పాలిటీషియన్ అయినా సొసైటీలో ఒక పెద్ద మనిషి అయినా ఎవరైనా గౌరవం ఇస్తాలో తప్పే లేదు. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అవతల వాళ్ళని గౌరవించాలి. సో అందుకు గారు అంటున్నాను. ఇంటర్ని కొంచెం ఆర్టిఫిషియల్గా ఉన్నా మంచి విషయం కాబట్టి అలవాటు చేసుకోండి. శర్వా గారు, నేను నిజంగా గమ్య సినిమా నేను చూస్తున్నాను, అంటే లాంగ్ బ్యాక్ గమ్య సినిమా చూశాను, ఆ తర్వాత ప్రస్థానం చూశాను, ఇలాంటి చాలా సినిమాలు చూసినప్పుడు ఒక వ్యక్తి అన్నాడు, నేను అన్నాను నాకు బేసిక్లీ పర్ఫార్మర్స్ అంటే చాలా ఇష్టం అండ్ శర్వా గారు చాలా మంచి పర్ఫార్మర్. నేను అన్నాను శర్వా గారు చాలా మంచి పర్ఫార్మర్ సార్ అంటే ఒక వ్యక్తి అన్నాడు, ఆయన ఒక డైరెక్టర్, అది ఎవరో నేను చెప్పను. ఆయన అన్నారు, లేదు సార్ శర్వా కొన్నే చేయగలడు సార్, అన్నీ చేయలేడు సార్, కామెడీ ఎంటర్టైన్మెంట్ అవన్నీ రారు అని. అవునా, చాలా మంచి యాక్టర్ సార్, స్కోప్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తారేమో, బహుశా ఆయన చేసిన సినిమాల్లో అలాంటి జానర్స్ కాబట్టి అలాంటి స్కోప్ లేదు కాబట్టి చేయలేదేమో అని అనుకున్నాను అని నేను అన్నాను. లేదు సార్ మీరు చూడండి అతను కొన్ని రాదు అని అన్నారు.
మీరు నమ్మరు, రన్ రాజా రన్ చూసినప్పుడు పిచ్చకి పోయింది అతనికి. నేను అప్పుడు ఫోన్ చేశాను, ఏంటి సార్ రాదన్నారంటే, స్వామి నేను ఒప్పుకుంటాను, ఓకే శర్మ గారికి అన్నీ వచ్చు. అండ్ నిజంగా ఫస్ట్ సినిమా నుంచి ఎన్ని సినిమాలు, శతమానం భవతి ఏంటి, ఇంకోటి ఏంటి, ఎన్ని సినిమాలు చేయాలి, మళ్ళీ మళ్ళీ రావాయి, ఒకటి కాదు ఎన్నో సినిమాలు నేను తను అడ్మైర్ చేస్తూనే ఉన్నాను. తన సినిమాకి పెరుగుతూనే ఉన్నారు. ఐ రియలీ జనంలో నుంచి సంపాదించుకునే సెల్ఫ్ మేడ్ హీరో అతను. సో అంత సెల్ఫ్ మేడ్ హీరోకి ఇవాళ నేను వస్తాం, నేను నిజంగా తన పక్కన నిలబడటం నిజంగా నా అదృష్టం భావిస్తున్నాను. ఎందుకంటే మేమందరూ ఎంతో కొంత కొంచెం బలిసిన క్యాండిడేట్లు, కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది, హైలీ నెపోటిజంకి బ్రాండ్ అంబాసిడర్ టైప్ పీపుల్ మేము. సో ఇలాంటి సెల్ఫ్ మేడ్ పీపుల్తో వెన్ వీ షేర్ అ స్టేజ్ వీ హ్యావ్ అట్ మోస్ట్ రెస్పెక్ట్ టు దెమ్. ఐ రెస్పెక్ట్ యువర్ లార్డ్ శర్మ. అండ్ నాకు ఎందుకో నీ అన్ని సినిమాల్లో నేను ముట్టుకుంటే అదృష్టం వస్తుంటే ఫస్ట్ నన్ను నేను ముట్టేసుకుంటా. అయిపోయింది ఆ టాపిక్, ఎత్తే ఆ పేరు అయిపోయింది వదిలే. అండ్ శర్మ గారు, ఐ రియలీ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం. నేను మనస్ఫూర్తిగా మీ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆయన చెప్పినట్టు ఈ 21st అంతరిక్ష సినిమా నా సొంత తమ్ముడు వరుణ్ తేజ్ గారి సినిమా కూడా రిలీజ్ అవుతుంది. నిజంగా అది ప్రొడ్యూస్ చేస్తుంది నా సొంత ఫ్రెండ్ క్రిష్ గారు. వీరందరూ కలిసి చేస్తున్న సినిమా. అండ్ ఆ సినిమాకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు వెళ్తున్నారు ఆడియో ఫంక్షన్గా. మొన్న మేము ప్రైవేట్లో కలిసినప్పుడు మాట్లాడుకున్నాం. ఆగు బ్రదర్, ఇద్దరు కలిసినట్టు కాదు, మీరు శర్వ సినిమాకి వెళ్తున్నారు, నేను వరుణ్ సినిమాకి వెళ్తున్నాం కదా, ఏం మాట్లాడుకుందామని. ఒకటే చెప్పు, మేము ఇద్దరం కలిసి ఒకటే మాట చెప్దాం అనుకున్నాం, రెండు సినిమాలు బాగుండాలి, తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి, ప్లీజ్ బ్లెస్ అస్, ప్లీజ్ బ్లెస్ అస్, వీ పుట్స్ ఆర్ 100% ఎఫర్ట్స్. నిజంగా ఇద్దరిని బ్లెస్ చేయాలి మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. విష్ ఆల్ ద బెస్ట్ ఆల్సో ఫర్ అంతరిక్షం. ఐ విష్ ఆల్ ద బెస్ట్. అండ్ ప్లీజ్ కుదిరితే గారు అనే వర్డ్ యూజ్ చేసి సొసైటీలో కొంచెం రెస్పెక్ట్ పెంచండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ సినిమా 21st వస్తుంది. I wish you all the best and the entire team. See you there.